नमसख्य पक ग्रेटर एन कल हड़ावड़ी मरो पक तिरुपति उप एन संबंधी अभ्यर्थी एंपिक हड़ावड़ टाइम इपू ढिल्ली अमरावती गुरिंचो पोलवर गुरिंचो अवसर इपड़े जनसेन की हैदराबाद जनसेन नाटेटाले कांपिटेटर इट इज आल्सो ए पार्टी వచ్చినా కూడా నిజంగా మొన్న కనుక పోటీ చేసి ఉంటే అది ఆంధ్రాలో పెద్ద శాపమై ఉండేది జనసేనకి. ఎందుకంటే వస్తాయి, వాళ్ళకి వచ్చేటువంటి ఇది పరిమితం. ప్రజారాజ్యంలో చిరంజీవి గారి హవా ఉన్నప్పుడే వచ్చిన ఓట్లు ఎంత తెలంగాణ మొత్తం మీద, ఓ సీట్ అనుకుంటా గెలిచింది. అక్కడ వచ్చినటువంటి చాలా చోట్ల డిపాజిటే లేదు అక్కడ. కాబట్టి అంతకంటే ఇది కాదు కదా. ఇప్పుడు 18% ఓట్లు వచ్చినటువంటి దశలోనే ఉన్నంత లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తే అకస్మాత్తుగా పైకి, కాబట్టి అది పెద్ద కాంపిటీషన్ కాదు. అది ఏంటంటే చివరి నిమిషంలో తీసుకొచ్చారు. పోనీ అక్కడ ఏమైనా సంస్థాగతంగా ఉందే పార్టీ, అది కూడా నిజంగా సంస్థాగతంగా ఉంటే 150కి పోటీ చేయాలి కానీ 40 50 అనేది అక్కడ, అది కూడా అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి నాయకులు ఏదో ఉండుండొచ్చు అభిమానులుగా. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏదో తీసుకొచ్చుకున్నదే కదా బేసిక్గా. అది ఒక స్ట్రాటజీ. అక్కడ విషయం వల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దాని గురించి అక్కడ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఆ లెక్కనైతే బండి సంజయ్తోనే కూర్చోవచ్చు కదా. ఎక్కడ ఒప్పందం కూర్చో, నాకు అక్కడికి ఎందుకు వెళ్ళటం మరి? ఆ లెక్క అయితే ఇక్కడ ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది కదా. కిషన్రెడ్డి గారు కలవటం, లక్ష్మణ్ గారు కలవడం ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోయాక ఇంకా నడ్డా దగ్గరికి వెళ్ళి ఏం కలవాలా అక్కడ? అందులో ఏముందని కలవడానికి, మాట్లాడడానికి? ఇక్కడ దాంతోపాటు ఇంకోటి అసలు ఇక్కడ తిరుపతి నోటిఫికేషనే రాలేదు, ఏముంటుంది చేసుకోవడానికి? కాబట్టి ఇక్కడ ఇష్యూ కాదు. ఆయన అమరావతి ఆస్పెక్ట్ గురించినే ఢిల్లీ మీటింగ్ జరిగింది, అది ఆయన పిలిచాడు అని చెప్తున్నారు. మేబీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ చెప్పు ఉండాలా, లేదు ఈయనే అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు రమ్మనమని పిలిచానని చెప్పు ఉండొచ్చు, లేదు పిలిచి ఉండొచ్చును. ఈయన ఏమన్నా వివరణ అడిగితే అమరావతి విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి, లేకపోతే కనుక పోలవరం విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి, రేపొద్దున మేము ప్రజలకు చెప్పుకోవాలి కదా అని అడిగితే రమ్మని ఉండొచ్చు. ఇక్కడ ఒక లోపం కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా ఒక పిచ్చి పని చేసింది. ఇక్కడ రాష్ట్ర వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ పిలిచారు, రాష్ట్ర నాయకులు కూడా పిలవాలి కదా, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. వాళ్ళు బీజేపీ అధిష్టానమును పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటే ఇంక వీళ్ళు ఎందుకు, ఇంకా వీళ్ళు ఎక్కడ ఎందుకు డమ్మీలా వీళ్ళు? ఇదే సార్ ఫైనల్గా ఒక్కటి ఫైనల్గా ఒకటి వైసీపీ అభ్యర్థిని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పిదం చేశారా? ఎందుకంటే ఒక అభ్యర్థిని, కొత్త అభ్యర్థిని ప్రకటించడం వల్ల ఇప్పుడు రేపు ఎన్నికల్లో సహకరించాల్సిన వాళ్ళు అసంతృప్తులుగా ఉండి పూర్తిగా సహకరించరేమో అనేది కూడా వినిపిస్తుంది. అది రైట్ డెసిషనా రాంగ్ డెసిషన్? అది రేపు రిజల్ట్ తేల్చాలి. ఎందుకంటే అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ఆయనకు ఉంటుంది. అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళ కుటుంబాన్ని కన్విన్స్ చేశారు. ఆయన బయట అయితే కాదు కదా, ఆయనతో పాదయాత్రలో తిరిగాడంటే పార్టీ కార్యకర్త లెక్కనే కదా. పార్టీ ఆయనకి అపారమైనటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఒక మిథున్ రెడ్డి వీళ్ళు అయితే కొంచెం పై పొజిషన్లో ఉన్నారు, ఈయన డాక్టర్గా ఉన్నారు. ఆయన ప్రొఫెషనల్గా వాళ్ళందరికంటే కూడా గొప్పవాడే కదా లెక్కనైతే. వాళ్ళందరూ రాజకీయ నాయకులు, మిథున్ రెడ్డిలోను అవినాష్ రెడ్డిలో. వాళ్ళతో కంపేర్ చేస్తే ఈయన డాక్టర్గా ప్రొఫెషనల్గా కూడా కదా, వైద్యపరంగా కూడా. కాబట్టి ఆయన ఎంపిక రైటా రాంగ అన్నది ప్రజలు డిసైడ్ చేయాలి. పార్టీ పరంగా రాజకీయ పరంగా అయినటువంటి కోణంలో అయితే కనుక జూనియర్, నో డౌట్. అందులో ఈయనకంటే సీనియర్లు ఉన్నారు చాలామంది. అది రైటా రాంగా అన్నటువంటిది జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం రైటా రాంగా అన్నది ప్రజలు తేల్చాలి.